హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. డ్రై ఫ్రూట్స్ ఉండాలి నానా, ఇవి మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉండాలి. తర్వాత ఇది కజ్జికాయలు, బెల్లం కావాలి. కిందదేమో బూందీ మిఠాయి, అది కూడా నేతోనే చేస్తాం. ఇదేమో పప్పు చెక్క, ఇది అచ్చంగా బెల్లంతోనే. కార ఐటమ్ నానా, ఇదేమో పెసర కారపూస. ఇది విజయవాడలో మేము ఒక్కడమే చేస్తాం, ఎవరు చేయరు. ఇంగు వేసి చేస్తాము. ఇదేమో రిబ్బన్ పకోడీ, ఇది కూడా ఫేమస్ మా షాప్కి. ఇంకా ఇదేమో చెక్కలు నాను, బియ్య పిండి మినపిండితో చేస్తాము. ఇవేమో మురుకులు నాను, అక్కదేమో అటుకులు మిక్చర్. ఇదేమో వాము పూస, అంటే బియ్య పిండి శనగ పిండి వాము. ఇదేమో మినప చక్రాలు, బియ్య పిండి మినపిండి వాము. ఇదేమో మజ్జి చక్రాలు నాన్న, ఇది ఒకటి మాకు బాగా సేల్ అవుతాయి. విజయవాడలో కౌంటర్ బ్రాహ్మణులు బాగా ఉన్నారు మన కస్టమర్లు. పెరుగు పొలంనిచ్చి లైట్గా 2 రోజులు నుంచి పెరుగు పొలంనిచ్చి చేస్తాము. నీళ్లు బదులు మజ్జిగతో చేస్తాం, అందుకని వాటి పేరు మజ్జిగ చక్రాలు. ఇవేమో పంచదార సున్నుండలు నాన్న, అవేమో చిమ్మిరి ఉండలు, నూపప్పు బెల్లము నెయ్యి. ఇవేమో బెల్లం సున్నుండలు. ఈ కింద ఇందులో ఈ చివరి సీసాలు కింద ఏమో తాటి బెల్లం సున్నుండలు నాన్న, కిందవి ఆ బ్లాక్ కలర్వి తాటి బెల్లం సున్నుండలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు విజయవాడ విజయ టాకీస్ దగ్గరలో ఉన్న మారం హోమ్ ఫుడ్స్, ఇక్కడ స్వీట్స్ అండ్ హాట్ కార్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి. అది కూడా హోమ్లీ టేస్ట్తో ఇక్కడ మనకి స్వీట్స్ అండ్ కార్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో అవి టేస్ట్ మటుకి చాలా చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ ఛానల్ నుంచి ఇక్కడ స్వీట్స్ అండ్ కార్ ఐటమ్స్ని అయితే తీసుకొని వెళ్ళి ఇక్కడైతే టేస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మీకు పరిచయం చేద్దామని ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సున్నుండలు ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నుండలు, అలానే బెల్లంతో చేసినవి, పంచదారతో చేసినవి, తాటి బెల్లంతో చేసినవి, అలానే ఇక్కడ చాలా స్పెషల్గా చిమ్మిరుండలు అని కాల్షియం రిచ్ లడ్డు అది. సో ఓన్లీ తెల్ల నువ్వులు, బెల్లం అండ్ నెయ్యి ఈ 3 ఐటమ్సే వాడి చిమ్మిరుండలు అని దాని ఆ లడ్డుని అయితే తయారు చేస్తారు. లడ్డు మటుకి టేస్ట్ అదిరిపోయింది అండ్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది బిల్డింగ్. వీళ్ళు తయారు చేసే ప్రతి ఐటమ్ మటుకి చాలా హోమ్లీ టేస్ట్తో చాలా రీజనబుల్ ప్రైజెస్తో మనకి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మారం హోమ్ ఫుడ్స్. సో ఇక్కడ నేతి సున్నుండలు, వీళ్ళు నేతి సున్నుండలు అండ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నుండలు చాలా స్పెషల్. అలానే డయాబెటిక్స్ వారికి ప్రత్యేకంగా బెల్లంతో తయారు చేస్తారు. అలానే ఊరగాయ పచ్చళ్ళు ఉంటాయి, కారపళ్ళు కూడా దాదాపు 10 రకాల కారపళ్ళు అయితే ఉంటాయి. సో మారం హోమ్ ఫుడ్. సో బిల్డింగ్ అయితే చూసారు కదా, చాలా పాత కాల బిల్డింగ్ ఇది. సో చూడటానికి బిల్డింగ్ ఎలా ఉన్నా లోపల దొరికే ఐటమ్స్ మటుకి టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ మారం హోమ్ ఫుడ్స్ లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు మనం ఈ స్వీట్ షాప్ లోపలికి రాగాలని. సో ఇక్కడ 4 రకాల సున్నుండలు అయితే ఇక్కడ మన ముందైతే ఉంటాయి. అలానే ఇవో చూసారు కదా, ఇవన్నీ వీళ్ళ దగ్గర చాలా స్పెషల్గా ఇక్కడ ఈ స్వీట్స్ అయితే ఉంటాయి, స్వీట్స్ అండ్ కార్ ఐటమ్స్. ఇప్పుడు మేము కనిపిస్తున్న వీడియోలో ఉండాలి రాము గారు. సో ఆయన అడిగి ఇక్కడ అసలు వెరైటీలు ఏమున్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు మారం రామచంద్రరావు, అందరూ రాము అని పిలుస్తారు. మా షాప్ పేరు మారం హోమ్ ఫుడ్స్. మా అడ్రస్ 30-5-21 కోకా చలపతిరావు వీధి, దుర్గాగ్రహారం, విజయవాడ అటు. ల్యాండ్ మార్క్ వచ్చి విజయ టాకీస్. విజయ టాకీస్ నుంచి ఒక కరఫర్లాంగ్ ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ రోడ్లో తిరిగితే లోపలికి వచ్చాక కుడి చేతి పక్క 12వ బిల్డింగ్, అంటే పడమర ఫేస్ అవుతుంది. మా దగ్గర నేతి సున్నుండలు, బెల్లం సున్నుండలు, చిమ్మిరుండలు, పంచదార సున్నుండలు, తాటి బెల్లం సున్నుండలు, డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ సున్నుండలు ఇవి బాగా ఫేమస్, అమెరికా విదేశాలు వెళ్తాయి బాగా. ఇవి కాకుండా కజ్జికాయలు, బూందీ మిఠాయి, పప్పు చెక్క, బెల్లం కావాలు, కాజాలు, ఇట్లా ఒక 10 రకాల స్వీట్స్ ఉంటాయి. నేను రెగ్యులర్గా 10 రకాలు ఉంటాయి. ఇవి కాకుండా ఆర్డర్ మీద నేతి అరిసెలు, నేతి కొబ్బరి బూరెలు, నేతి బూందీ లడ్డు, ఇంకేమన్నా ఆర్డర్ చెప్పినా కూడా చేసిస్తాము. కార ఐటమ్ వచ్చినా రిబ్బన్ పకోడీ ఒకటి ఫేమస్. దాని తర్వాత వామ చక్రాలు, వామ పూస, అటుకులు మిక్చర్, చల్ల చక్రాలు, పెసర కార పూస చేస్తాము, అంటే ఇంగు వేసి చేస్తాము. అది మీ విజయవాడలో మేము ఒక్కడే చేసేది, ఎవరు చేయరు. అదొకటి రిబ్బన్ ఒకటి, చల్ల చక్రాలు ఒకటి, 3 ఫేమస్ మావి. ఇంకా ఉంటాయి కార బూందీ, చెగోడి, అటుకులు మిక్చర్, కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి. ఈ హాట్ వెరైటీ 10 రకాలు ఉంటాయి నాన్న. ఇది కాకుండా కారపళ్ళు ఉంటాయి, కారపళ్ళు 5-6 రకాల కారపళ్ళు, పచ్చళ్ళు ఉంటాయి. ఇవాళ పండుమిరపకాయ పచ్చడి పెట్టాము, గోంగూర పచ్చడి పెడుతున్నాము, పోలుస్తున్నాం గోంగూర. ఇంకా అయిపోయినాయి అయిపోయినట్టు పెడుతూ ఉంటాం. ఒక కౌంట్లు బ్రాహ్మణులు ఇళ్లలో తినే అన్ని రకాల పచ్చళ్ళు పెడతాం. అల్లం పచ్చడి, పండుమిరపకాయ, గోంగూర, టమాటా, నిమ్మకాయ, చింతకాయ, ఆవకాయ, మాకాయ, ఇవన్నీ రెగ్యులర్గా కౌంట్ల బ్రాహ్మణులలో ఏమైతే తింటారో అవన్నీ చేస్తాం. పుడి పదార్థాలు సున్నుండలకేమో సాయిగుళ్ళు నెంబర్ వన్ కొంటాం నేను. అదంతా శుభ్రం చేయించి క్లీన్ చేయించి వేయించుతాము, నెయ్యి వేయించుతాము. ఈ చిమ్మిరుండలకేమో నూపప్పు నెంబర్ వన్ క్వాలిటీ తెస్తాము. ఇది కాకుండా నెయ్యి కూడా మేము బయట నెయ్యి కొనకుండా విజయ వెన్నపూస తెచ్చే కాస్తాము. అరిసెలకేమో విజయ నెయ్యి తెస్తాము లేత కాపని, అరిసెలకి కొబ్బరి బూరులకి. మిగతా మా సున్నుండలు అన్ని రకాలకి విజయ వెన్నపూస తెచ్చే కాస్తాం మేము. అందువల్ల మా క్వాలిటీలు అంటే అందరూ ఇష్టపడతారు బాగా.
ఆర్డర్ మీద నేతరిసులు, నేతి కొబ్బరి బూరెలు, నేతి బూందీ లడ్డు, చలిబిడి ఇవన్నీ ఆర్డర్ మీద చేస్తున్నాను. మా దగ్గర ఉన్న ఐటమ్ కూడా కొద్దిగా ఎక్కువ కావాలంటే 2 రోజులు 3 రోజులు ముందు చెప్పాలి. కొద్ది గొప్ప అయితే రెడీగానే ఉంటాయి. ఎక్కువ కావాలంటే బల్క్ కావాలంటే కొంచెం ముందు చెప్పాలి. ఏదైనా ఫంక్షన్లకి వాటికి బెల్లాని కానీ పంచదార కానీ వేసున్నైనా మినిమం కేజీ 500, డ్రై ఫ్రూట్ వచ్చి 800 కేజీ, ఇక మిగతావి కూడా పప్పు చెక్క వచ్చి కేజీ 300, బూందీ మిఠాయి వచ్చి 320, గబ్బలు వచ్చి 320, కాజాలు వచ్చి 400, కజ్జికాయలు వచ్చి 400, నేతరిసలు వచ్చి 500, నేతి కొబ్బరి బూరెలు వచ్చి 500, అట్లా క్వాలిటీని బట్టి రేట్లు ఉన్నాయి. అరిసెలు కూడా 500 కేజీ. అరిసెలకు కూడా విజయ నెయ్యి వాడతాము, బయట నెయ్యి వాడము. మా సున్నుండ్లు అన్ని రకాలకి విజయ వెనపూస తెచ్చి కాస్తాము. కార ఐటమ్స్ వెరైటీస్ ఇవన్నీ మినిమం స్టార్టింగ్ 300 కిలో, మజ్జిగ కారపూస 350 కిలో, పెసర కారపూస వచ్చి 400, అట్లా పచ్చళ్ళు వచ్చి కిలో 400, కారపుళ్ళు కూడా వచ్చి 400 కిలో. కారపుళ్ళు 2, 4, 8 రకాలు ఉంటాయి. నేను పచ్చళ్ళు కూడా సుమారుగా 8 రకాలు ఉంటాయి. ఒక అల్లం పచ్చడి వచ్చి 300 కిలో, నిమ్మకాయ పచ్చడి వచ్చి 300 కిలో, మిగతా పచ్చళ్ళు అన్ని 400, ఒక మాగాయ పచ్చడి ఒకటే వచ్చి 500 కిలో. మాగా ఎప్పుడు ఉండదు, సీజన్లో మే జూన్ 2 నెలలు ఉంటుంది. మా అడ్రస్ 30-5-21 కోకా చలపతిరావు వీధి, దుర్గాగ్రహారం, విజయవాడ అట్టు. మా షాప్ పేరు మారం హోమ్ ఫుడ్స్, విజయ టాకీస్, ల్యాండ్ మార్క్ విజయ టాకీస్ దగ్గర. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మారం హోమ్ ఫుడ్స్ లోపల ఉన్నాము. సో సున్నుండలే ఇక్కడ చాలా స్పెషల్గా ఉంటాయి. సో ఇప్పుడు నా దగ్గర 4 వెరైటీస్ ఆఫ్ సున్నుండలు అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ సున్నుండ, అండ్ ఇది వచ్చేసి తాటి బెల్లంతో తయారు చేసిన ఈ సున్నుండ, అండ్ ఇది వచ్చేసి పంచదారతో తయారు చేసిన సున్నుండలు, అండ్ ఇది వచ్చేసి చిమ్మిరుండ. ఈ చిమ్మిరుండ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ తెల్ల నువ్వులు, బెల్లం, నెయ్యి ఈ 3 వాడి మనకి ఈ లడ్డు అయితే తయారు చేస్తారు. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ అయితే చేశాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రై ఫ్రూట్ సున్నుండ అయితే టేస్ట్ చేద్దాం. సో యాక్చువల్గా ఇందులో మనకి జీడిపప్పు, బాదం పప్పు అన్నీ కలిపి నేతిలో వేయించి ఇదైతే తయారు చేస్తారు. సో లెట్స్ టేస్ట్ దిస్ డ్రై ఫ్రూట్స్ సున్నుండ. సో ఒక మాటలో చెప్పాలంటే మారం హోమ్ ఫుడ్స్ కన్నా ఇక్కడ సున్నుండల స్వీట్ షాప్ అని చెప్పచ్చు ఇది. ఎందుకంటే నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ఈ సున్నుండలు ఎన్నిసార్లు తిన్నానో నాకే లెక్కలేదు. అన్నిసార్లు తిన్నాను ఇక్కడ సున్నుండలు. ఇక్కడ సున్నుండ ఏదైతే ఉందో అది మొత్తం డ్రై ఫ్రూట్స్ ఉంటుంది. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కలిపి ఒక లడ్డూలా చేయడం కోసమే ఈ సున్నుండలు అయితే తయారు చేస్తారు. ప్రతి బైట్లో మనకి ఈ జీడిపప్పు, బాదం పప్పులు అయితే తగులుతూ ఉంటాయి. సో ఈ సున్నుండ మడి చాలా చాలా టేస్టీగా ఉంది. సో డెఫినెట్గా మీరు కనుక మారం హోమ్ ఫుడ్స్కి వస్తే ఈ డ్రై ఫ్రూట్ సున్నుండను అయితే కంపల్సరీ టేస్ట్ చేయండి. టేస్ట్ చేస్తే మటుకు మీరు వదిలిపెట్టడం అంత బాగుంది. అండ్ ఇప్పుడు మన సెకండ్ వెరైటీ ఆఫ్ సున్నుండ వచ్చేసి తాటి బెల్లంతో తయారు చేసిన సున్నుండలు. అందుకే కొంచెం ఇది డిఫరెంట్గా ఉంటుంది. తాటి బెల్లంతో తయారు చేశారు కదా, అందుకని కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది కూడా టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ స్వీట్నెస్ కూడా చాలా మైల్డ్ గా ఉంది. సో మరీ ఓవర్ స్వీట్ అయితే ఏం లేదు, చాలా మైల్డ్ గా ఇక్కడ స్వీట్ అయితే ఉంటుంది. సో మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. ఇప్పుడు మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిమ్మిరుండ. ఇందులో మనకి తెల్ల నువ్వులు, బెల్లం అలానే నెయ్యి వాడి ఈ లడ్డూని అయితే ప్రిపేర్ చేస్తారు. సో ఇప్పుడు మనం ఈ చిమ్మిరుండను కూడా టేస్ట్ చేద్దాం. సో ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. స్వీట్నెస్ కూడా మరీ ఎక్కువైతే ఏం లేదు. సో చాలా మైల్డ్ గానే ఉంది స్వీట్ కూడా. అండ్ ఇది తెల్ల నువ్వులతో చేశారు ఈ లడ్డు అనేది. సో టేస్ట్ మరీ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పంచదార సున్నుండలు కూడా టేస్ట్ చేద్దాం. ఈ పంచదార సున్నుండలు కూడా టేస్ట్ చాలా బాగుంది. సున్నుండలు అనేసరికి ఏంటంటే చాలా స్మూత్ గా ఉంది, ఎక్కడ మనకి గరుగు అనేది తగలలేదు, చాలా స్మూత్ గా ఉంది. సో ఇప్పుడు మనం స్వీట్స్ ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు కార ఐటమ్స్ ఏమి ఉన్నాయో వాటిని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో అప్పుడు చెప్తాను. సో లెట్స్ గో టు కార ఐటమ్. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన కార ఐటమ్ లో ఫస్ట్ వచ్చేసి పెసర కారపూస. సో ఇందులో ఇంగువ వేసి ఈ కారపూస అనేది తయారు చేస్తారు. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ ఫ్రెండ్స్ ఈ పెసర కారపూస ఏదైతే ఉందో ఇది కొంచెం అప్పడం, మనం అప్పడం తింటే ఏ టేస్ట్ అయితే వస్తుందో ఆ ఫ్లేవర్ అయితే ఉంది ఈ పెసర కారపూసలో. అలానే ఇందులో మనకి ఇంగువ వేసి మనకి ఈ చక్రాలు అయితే తయారు చేస్తారు. సో ఇంగువ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. సో టేస్ట్ అయితే మళ్ళీ చాలా బాగుంది. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ చక్రాలు వచ్చేసి మజ్జిగ చక్రాలు. సో ఈ మజ్జిగ చక్రాలని చాలా స్పెషల్గా వీళ్ళు తయారు చేస్తారు. సో జనరల్గా చక్రాలు అంటే మనం బియ్యం పిండి కొంచెం నీళ్లు వాడతాం కదా, ఇక్కడ ఈ చక్రాల్లో మటుకి నీళ్లు వాడకుండా పెరుగునే పులవబెట్టి దాన్ని మజ్జిగ చేసి ఆ మజ్జిగని ఇందులో కలిపి వీళ్ళు ఈ చక్రాలను అయితే ప్రిపేర్ చేస్తారంట. టేస్ట్ చేసి ఎలా ఉందో అప్పుడు మీకు చెప్తాను. టేస్ట్ మటుకి అవసరం, టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ తినే కొద్ది ఇంకా తినాలనే ఉంది మజ్జిగ చక్రాలు అనేది. జనరల్ గా తినే చక్రాలు కాకుండా కొంచెం పులుపు తగులుతుంది, అలానే మరీ పుల్లగా లేదు, కొంచెం కారంగా ఉంది. సో మిక్స్డ్ ఆ పులుపు కారం అనేది రెండు మిక్స్ అయ్యి డిఫరెంట్ గా ఉంది చక్రాలు కూడా. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చకోడీలు. ఈ చకోడీలు వామ్ వేసి తయారు చేస్తారు. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చకోడీలు కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయి, అలానే
మరీ గట్టిగా అయితే లేవు. ఇప్పుడు మనం ఇక్కడ మారం హోమ్ ఫుడ్స్ లో ఎంతో స్పెషల్ అయిన రిబ్బన్ పకోడీ. ఈ ఐటమ్ నేమ్ వచ్చేసి రిబ్బన్ పకోడీ. సో నేను రిబ్బన్ పకోడీ రిబ్బన్స్ అనేవి చాలా చోట్ల తిన్నాను. సో ఎక్కడ ఈ డిఫరెంట్ ఈ టేస్ట్ అయితే లేదు. సో డిఫరెంట్ టేస్ట్ అలానే మనకి ఈ రిబ్బన్ పకోడీలో మనకి మీరు చాలా సార్లు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పటి నుంచి గమనించండి, మీరు ఏ స్వీట్ షాప్కి వెళ్ళి ఈ రిబ్బన్స్ని ట్రై చేసినా రిబ్బన్ లోపల ఎక్కడ మీకు బోల్ అనేది తగలదు. సో ఒకటే లెంత్లో ఉంటుంది. మీరు అలా బ్రేక్ చేసినా కొంచెం మీరు ప్రెషర్ అనేది అప్లై చేయాలి. ఇక్కడ మటుకి అలా ఏం అవసరం లేదు, జస్ట్ ఇలా మీరు పట్టుకోగానే అలా బ్రేక్ అయిపోతుంది. సో అలానే క్రిస్పీగా ఉంది, క్రంచీగా ఉంది, అండ్ ఇందులో కొంచెం లైట్గా మసాలా వేసినట్టున్నారు. ఆ మసాలా ఫ్లేవర్ కూడా తగులుతుంది మనకి, అండ్ చాలా స్మూత్గా ఉంది. మనం పళ్ళకు కూడా ఎక్కువ పని చెప్పాల్సిన అవసరం లేదు. సో నోట్లో పెట్టుకోగానే కాసేపటికి అదే కరిగిపోతుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన ఐటమ్స్ ఇక్కడ కార్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. సో అన్ని తిని టేస్ట్ చేయలేము కాబట్టి కొన్నిటి మరీ తిని టేస్ట్ చేసి చెప్తున్నాను. విజయవాడ వస్తే కంపల్సరీ విజయవాడ ఏలూరు రోడ్ విజయ టాకీస్ దగ్గరలో మనకి మారం హోమ్ ఫుడ్స్ ఉంటుంది. ఈ మారం హోమ్ ఫుడ్స్కి సంబంధించిన ఫుల్ అడ్రస్ అండ్ జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సార్ గారు అయితే మటుకి సున్నుండల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సున్నుండలు అయితే తయారు చేసి మనకి అందుబాటులో ఉంచుతారు. దాదాపు ఇక్కడ నా ముందే దాదాపు 5-6 రకాల సున్నుండలు ఉన్నాయి. సో జనరల్గా మనం చేసుకుంటే 2-3 రకాల సున్నుండలు చేసుకున్నాం, ఇక్కడ 5-6 రకాల సున్నుండలు ఉన్నాయి. అలానే మనకి కజ్జికాయలు, బూందీ మిఠాయి, పప్పు చెక్క, బెల్లం గవ్వలు, ఇలా డిఫరెంట్ అంటే ట్రెడిషనల్ ఫుడ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది, హెల్దీ ఫుడ్. సో న్యాచురల్గా ఇక్కడ మనకి నిల్వ అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు ఆ రోజుకి సరిపడా ఎంత అయితే వీళ్ళకి బిజినెస్ జరుగుతుందో అంతవరకు తయారు చేసుకొని ఇక ఆపేస్తారు. రేపటికనేది వీళ్ళు అయితే ఉంచుకోరు. మనం వీడియో షూట్ కోసం అని చెప్పి ఈ ఫుడ్ అయితే ఇలా ప్రిపేర్ చేశారు, కానీ జనరల్గా అయితే లిమిటెడ్ వెరీ లిమిటెడ్ స్టాక్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో మీరు కనుక ఎప్పుడైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను. సో ఆ నెంబర్కి కాల్ చేసి ఒక 2-3 డేస్ ముందే వీళ్ళకి కనుక చెప్తే వీళ్ళైతే ఆర్డర్స్ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నింటినీ ప్రిపేర్ చేసి ఉంచుతారు. ఇక్కడ 8 రకాల పళ్ళు ఉంటాయి, అంటే కారపళ్ళు, 8 రకాల కారపళ్ళు ఉంటాయి. 10 రకాల స్వీట్స్ అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి రెడీగా ఈ స్వీట్ షాప్లో. అండ్ కార్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 10 ప్లస్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఎప్పుడు రెడీగా ఉంటాయి. హెవీ అమౌంట్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ముందుగా చెప్పినట్టే ఆ రోజుకి ఆ బిజినెస్కి తగ్గట్టుగానే ఇక్కడ ఈ కార్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర పచ్చళ్ళు కూడా ఉన్నాయి. సో పచ్చళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ చూసారు కదా మారం హోమ్ ఫుడ్స్లో స్వీట్స్ అండ్ కార్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్ అండ్ మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. సో మీరు కనుక ఖచ్చితంగా విజయవాడ వస్తే ఈ మారం హోమ్ ఫుడ్స్లో ఈ రిబ్బన్ పకోడీ మరి కంపల్సరీ టేస్ట్ చేయండి. సో బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.